ఏపీ తెలంగాణ ఎంఎస్ఓల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇరు రాష్ట్రాల ఎంఎస్ఓలు సుప్రీం ఆదేశాల ప్రకారం కొత్త టారిఫ్ ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కేబుల్ ఆపరేటర్లు సుమారు 300 ఛానల్స్ను అతి తక్కువ ధరకి అందిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం నిర్ణయంతో పే ఛానల్స్ అధిక రేట్లు చెప్తున్నాయన్న ఎంఎస్ఓ సుభాష్ రెడ్డి అన్ని ఛానల్స్ ఫ్రీ టు ఎయిర్ అయ్యే వరకు ప్రేక్షకులు సహకరించాలని కోరారు. ఈరోజు మీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓలకు మరియు కేబుల్ ఆపరేటర్లకు, కేబులు టీవీ వీక్షించే ప్రేక్షకులకు తెలియజేయడం ఏంటంటే, భారత ప్రభుత్వము ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కేబుల్ డిజిటలైజేషన్, దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం టారిఫ్ ఆర్డర్ పైన ఎంఆర్పి రేటు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క రేటు ఈ నెల 29 తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. 100 నుంచి 250 300 ఛానళ్ళ వరకు చాలా ఈ 25-30 సంవత్సరాల నుంచి అతి తక్కువ రేటుకు మేము కేబుల్ ఆపరేటర్ల ద్వారా కేబుల్ టీవీ ప్రేక్షకులకు అందేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టంలో సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన అమెండ్మెంట్ చేయాలని చెప్పిన వచ్చిన దానికి పే ఛానల్స్ వారు చేస్తున్న పెన్షన్ రేట్లను తగ్గించాలని చెప్పి ఉద్దేశంతో మేమంతా కూడా ఇది మూడో మీటింగ్ పెడతాం జరిగింది. ఫస్ట్ టైం కొవ్వూరులో పెడతాం జరిగింది, సెకండ్ టైం హైదరాబాద్లో పెడతాం జరిగింది, థర్డ్ టైం ఇక్కడ విజయవాడ క్లబ్లో పెడతాం జరిగింది. మేమంతా కూడా ఏదంటే ప్రేక్షకుల మీద అధిక భారం పడకూడదు, వాళ్ళు తక్కువ రేటుకే ఛానల్ చూపించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా కసరత్ స్క్రీన్లు పెట్టుకుని చేస్తూ దొరుకుతుంది. అది కూడా దీని మీద అవగాహన లేదు జనానికి కానీ, ఎంఎస్ఓ కానీ ఎల్సీ వాళ్ళకి కానీ ఈ అవగాహన కల్పించాలని చెప్పని, దీనికి ఒక 6 నెలలు ఉన్న టైం ఇవ్వాలని చెప్పని తీసుకోవాలనే ఉద్దేశంతో అసోసియేషన్ తరఫున 25 తారీఖున ఢిల్లీ వెళ్ళి ఎంఐబి మినిస్టర్కి మెమోరాండం ఇస్తాం కూడా జరుగుతూ ఉంది. దీన్ని మేము ఒక 6 నెలలు టైం కావాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరటం కూడా జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టారిఫ్ ఆర్డర్ మెయిన్, ఈ టారిఫ్ ఆర్డర్ వలన ప్రాబ్లం ఏంటంటే ఎవరికి అవగాహన లేకపోవడం, అంటే ఎవరికి అంటే కస్టమర్లకు కానీ కేబుల్ ఆపరేటర్లకి అవగాహన లేకపోవడం వల్ల మేమందరూ చాలా కన్ఫ్యూజన్లో ఏం చేయాలో, ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలనే దానికి ఇప్పటి నుంచో కష్టపడుతున్నాం. ఈ కష్టపడడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం సరైన సమయం ఇవ్వకుండా ఈ నెల 29 రాత్రికి మొత్తం ఛానల్స్ అన్నీ ఆగిపోతాయి అని చెప్పడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా కస్టమర్స్ కానీ కేబుల్ ఆపరేటర్లు కానీ బాగా సఫర్ అయ్యే పరిస్థితి ఉంది, అలాగే ఎంఎస్ఓలు కూడా వాళ్ళతో పాటు మేము కూడా బాగా సఫర్ అవుతున్నాం అని చెప్పి మేము ఈ మీటింగ్ ముఖ్యంగా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. అసలు మెయిన్ ఈ టారిఫ్ ఆర్డర్ అంటే, ఇదివరకు మేము 150 నుంచి 250 లోపల వివిధ ప్రాంతాలు, అది సిటీస్ అవనివ్వండి, విలేజెస్ అవనివ్వండి, ఇంకా సబ్ డౌన్ విలేజెస్ అవనివ్వండి, దీంట్లో అంతం అన్ని ఛానల్స్ 250-300 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అదే ఒక 10 ఛానల్స్ తెలుగు ఛానల్స్ చూడాలంటే ప్రేక్షకుడికి విపరీతమైన భారం పడుతుంది. ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి ఛానల్స్ అన్నీ, పే ఛానల్స్ అన్నీ నిలుపుదల చేయబడుతున్నాయి. తర్వాత కస్టమర్ కోరిన విధంగా యాక్టివేషన్ చేయాలి. అయితే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ 130 రూపాయలు ప్లస్ ట్యాక్స్గా అన్ని ఛానల్స్, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ 100 ఛానల్స్ వరకు ఇస్తాం. ఇది గవర్నమెంట్ రూల్. మా స్వతహాగా మేమైతే ఇప్పుడున్న ఛానల్స్ అన్నీ ఇవ్వాలి అంటే కనీసం 1000 రూపాయలు మేము పే ఛానల్కి కట్టాలి. ఇప్పుడున్న ఉన్న 300 ఛానల్స్ ఇవ్వాలంటే వాళ్ళ రేట్లు అలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కట్టే కస్టమర్లు కట్టే 250 లో 250 లో మేము కట్టే డబ్బులు అయితే 100 రూపాయల లోపే ఉన్నాయి వాళ్ళకి.